నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వాన్ని ఎవరు కూలుస్తారు ఎందుకు కూలుస్తారు ప్రస్తుతం అసెంబ్లీలో అంత బలం ఉన్న మరో పార్టీ తెలంగాణలో లేదు కదా పోనీ ప్రజలు కూలుస్తారు అనుకుంటే ఎన్నికల వరకు ఆ ఛాన్స్ లేదు కదా మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఎర్ర జెండాలెత్తి కారు దిగిపోతున్నారా అది కూడా కాదు అయినా కూడా కేటీఆర్ టెన్షన్ పడుతున్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అవును కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని అంటున్నారు కేటీఆర్ ఏ రూపంలో కుట్ర జరుగుతుందనే విషయాన్ని చెప్పకపోయినా కుట్ర మాత్రం జరుగుతుందని చెబుతున్నారు తాజాగా సిద్దిపేట వరంగల్ సభల్లో మాట్లాడిన కేటీఆర్ విద్వేషాలు రెచ్చగొట్టి కుల మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని తెలంగాణలో అభివృద్ధిని చూసి బీజేపీ ఓర్వలేకపోతుందని మండిపడ్డారు అంతవరకు బాగానే ఉంది కానీ నిరుద్యోగ మార్చి పేరుతో ఒక పార్టీ వెర్రి వేషాలు వేస్తోందని పేరు ప్రస్తావించకుండా కాంగ్రెస్ పై మండిపడ్డారు కేటీఆర్ దీంతో కీబోర్డులకు పని చెబుతున్నారు నిడిజనలు తెలంగాణలో ఉన్న అతిపెద్ద సమస్యల్లో నిరుద్యోగం ఒకటి అవకాశాలు ఉండి రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉండి కూడా అవి భర్తీ చేసే విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహించింది తెలంగాణ సర్కార్ నియామకాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యూనివర్సిటీ యువత నాడు ఉద్యమంలో చేసిన పోరాటాలను కేసీఆర్ సర్కార్ పరిగణలోకి తీసుకోలేదు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రెండు మూడు నోటిఫికేషన్లు ఇచ్చినా అవి రెండు లక్షల ఖాళీల్లో ఎంత శాతం అనే విషయం కేటీఆర్కి తెలియంది కాదు క్వాలిఫికేషన్ ఉండి ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీలు ఉండి రెండు మూడు సంవత్సరాలుగా కోచింగ్లు తీసుకుంటూ ఒకటే లక్ష్యంగా అవిశ్రాంతంగా కష్టపడి చదువుకున్న వ్యక్తికి తెలుసు సమయానికి నోటిఫికేషన్ రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మరోపక్క వయసు పెరిగిపోతుంటే ఈ జన్మకు సర్కారు కొలువు అదృష్టం లేదేమో అని ఆందోళన పడే వ్యక్తికి తెలుసు ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో లేకపోతే ఉద్యోగం రాలేదని ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి నోటిఫికేషన్ రాలేదనే కారణంతో అర్ధాంతరంగా యువకుల గుండెలు ఎందుకు ఆగిపోతున్నాయి ఈ విషయాలు కేటీఆర్కి తెలియంది కాదు అందుకే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో ఆ పని చేసేది బీజేపీనో కాంగ్రెస్ పార్టీనో కాదు అని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు